వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ సుజాత ఈరోజు మనము చేసుకుంటున్నాము చికెన్ ఫ్రై చాలా డిఫరెంట్గా ఉంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవి చెక్క లవంగము ఇది వచ్చి సోంపు మిరియాలు ఆకు టమాటాలు బిర్యానీ ఆకు టమాటాలు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు కాజు ఎండుమిరపకాయలు మిరియాలు మనకి చికెన్కి కారంకి సరిపడా తీసుకోవాలి ఇప్పుడు మనము వీటన్నింటినీ కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాము ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నీ మొత్తం ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా మిక్సీ చేసేసుకోండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇందులోనే మనము రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవచ్చు లేదంటే తర్వాత కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోండి పక్కకి తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ని బాగా హీట్ చేయండి హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో ఆయిల్ వేసేసుకోండి ఇది బాగా వేడెక్కిన తర్వాత మనము చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న పీసెస్ ఇందులో మనము ఈ చికెన్ అంతా వేసేసుకొని వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఈ చికెన్లోంచి వాటర్ ఊరుతుంది కదా ఆ వాటర్ అంతా పోనిచ్చేయండి అప్పుడు మనకి చికెన్ స్మెల్ అనేది అస్సలు రాదు ఇలా బాగా కలిపెట్టుకుంటూ అటు ఇటు అంతా కూడా కొంచెం వేడి తగిలేటట్టు బాగా పెట్టుకోవాలి చూసాక ఆయిల్లో మనకి చికెన్ అనేది ఆయిల్లో బాగా వేగుతుంది ఈ విధంగా అయిపోయింది కలరు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక్కడ మనకి సొగం బాయిల్డ్ అవ్వాలండి చికెన్ అంతవరకు మనం దీంట్లో కలిగి పెట్టుకుంటూ వేయించుకోవాలి తర్వాత చూసారు కదా ఇప్పుడు మనకి చికెన్ అది ఉంటుంది కదా ఆయిల్ అంతా ఉంది ఇందులోనే మనము వేసి పెట్టు మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి కాజు ఎక్కువ వేసుకుంటే కొంచెం తీపు ఉంటుంది అనుకున్న వాళ్ళు కాజుని కొంచెం తగ్గించి వేసుకోండి ఈ మసాలాలో కాజు వేసినందువలన ఇది అడుగంటుతూ ఉంటుంది అడుగంటనివ్వకుండా కలిగి పెట్టుకుంటూ ఉండండి సరిపడా సాల్ట్ వేసుకోండి మనము ఇంతకుముందు చికెన్ని వేయించుకున్నాం కదా అక్కడ ఆ చికెన్కి సరిపడా సాల్ట్ పసుపు వేసేసుకోండి అక్కడ కొంచెం నేను వీడియో తీయటం మర్చిపోయాను ఇప్పుడు చూసారు కదా ఈ మసాలా ఈ గ్రేవీ అంతా వేగిన తర్వాత మనము ఏదైతే చికెన్ ఉడికించుకొని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని ఇక్కడ మనం వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లో కూడా బాగా కలిగి పెట్టుకుంటూ ఇలా చూపించే విధంగా చేసుకోండి అంతా మనకి ఇది హోటల్స్లో పెద్ద పెద్ద హోటల్స్లో సైడ్ డిష్ ఇస్తారు కదా అలా ఉంటుంది అనమాట ఈ ఈ చికెన్ అనేది ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసినట్లయితే మనకి ఇలా అవుతుంది చూసారా ఎంతో తొందరగా అయిపోతుంది చికెను మనం కొత్తిమీర చల్లించుకోవాలి వీలైతే పుదీనా కూడా వేసుకోండి మళ్ళీ కాసేపటికి మూత తీసి మళ్ళీ కలిగి పెట్టుకోండి ఇలా మనం ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ముక్క ఉడికిపోతుంది మనం కావాలనుకుంటే స్పూన్తోనో ఈ గరిటెతోనో ఇలా నొక్కి చూసినట్లయితే మనకి తెలిసిపోతుంది మళ్ళీ మూత పెట్టండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ తీసి మళ్ళీ ఎలా ఉందో చూసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసాక మన చికెన్ అయితే రెడీగా ఉంది చూస్తుంటేనే చాలా బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి